అవనిగడ్డ నియోజకవర్గంలోని దివి గ్రామాల సమూహమైన ఎదురుమొండి దీవుల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మరియు దివి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కడవల కొల్లు నరసింహారావు ఎదురుమొండి దీవుల్లో పర్యటించారు. ఇక్కడ వ్యవసాయం చేసుకునే భూమి ఉండేది. ఈ భూమి కూడా క్రమేణా ఈ రివర్ వరదలకి ఆటుపోట్లకి కట్ అయ్యి రోడ్డు కూడా దాంట్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. పడిపోయే పరిస్థితి రోడ్డు కూడా కొంత దాంట్లో పడిపోయింది. ఇవాళ ఈ రోడ్డు సుమారుగా 4 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఫారెస్ట్ రోడ్డు మాది కూడా కొంత ఉందో దాన్ని ఆపమని చెప్తారు. ఈ రోడ్డు చూస్తే ఈ రోడ్డు వేసిన ఒక 20 గజాల లెక్క 2 ఇయర్స్లో ఇరిగి 2 సంవత్సరాలు ఇరిగి ఇక్కడదాకా వచ్చేస్తుంది. ఇది కూడా 2 సంవత్సరాలు అయితే ఆ చివరిదాకా వెళ్ళిపోయే పరిస్థితుంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కల్పించుకుని పనిచేయాలా. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీన్ని చేయించే పని చూద్దాం. ఏళ్ల ధరబడి ఈ వరదలకి ఉప్పిళ్ళకి తుఫాన్లకి ఇబ్బంది పడే ఈ ప్రజానీకానికి ఈ రోడ్డు కూడా లేకపోతే చాలా ఇబ్బందికరం. అందుకే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పినప్పుడు ఎదురుమండి బ్రిడ్జ్ చేద్దామని చెప్పారు. అది ఆర్ఎన్బిలో పెడితే డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నబార్డులో పెట్టారు. అది కూడా ఖచ్చితంగా అనుమానం లేదు. మంచినీళ్ళ సమస్య ఉంది ఈ ప్రాంతంలో. ఆ మంచినీళ్ళ సమస్యను కూడా తీర్చడం కోసం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేద్దామని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు ఇక్కడ ఒక బోర్ ఉండేది, అది కూడా 2-3 సెల్లటి సమర్మూలంగా పెరిగిందని చెప్తున్నారు. నీళ్ళ ఇబ్బంది, రోడ్ల ఇబ్బంది లేకోకుండా చేద్దాం. ఇక్కడ మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి. పంటలకు కూడా అనువైన భూములకి ఈ సంవత్సరం కూడా ఎల్చేట దెబ్బ ఇవాళ వర్క్ బిగించేశారు. నాచుకుంటూ కూడా ఆ బోధులు అవి బాగోలేదని చెప్తే నాచుకుంటూ కూడా ఎస్టిమేషన్ చేశారు. అది కూడా 2-3 రోజులు పని మన వాళ్ళు ఇక్కడ ఎవరిని బిగిన్ చేసుకుని చేసేసరికి ఖచ్చితంగా ఎవరిని టెండర్ వేసినా మీరే ఆ వర్క్ చేసుకుంటే సుఖంగా ఉంటుంది. అది ఎవరిని బయట నుంచి వచ్చినప్పుడు కూడా గిట్టుబాటు కాదు. మీ ఊరు